పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన దొంగ ఓట్ల ఐడి కార్డులకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి ఈరోజు ఏదైతే ఐఏఎస్ గిరీష్ కానీ అదేవిధంగా కనక నరసారెడ్డి చంద్రమౌళ రెడ్డి పైన చర్యలు తీసుకోవడం చూసాం మనం. కానీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు యొక్క ఐడెంటిఫికేషన్కి సంబంధించి దొంగ ఓట్లు ముద్రిస్తూ ఉంటే మిగతా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? అదేవిధంగా ఆ రోజు పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రత్యక్షంగా కూడా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా చూశారు. తిరుపతిలో ఏ విధంగా వందల కొద్దికి బస్సులు వచ్చాయి ఇక్కడికి, వందల కొద్దికి బస్సులను తీసుకొచ్చారు ఇక్కడికి. ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు దానిపైన స్పందించలేదు? కొన్ని బస్సులు మేమే స్వయంగా పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టాం, కానీ ఆ బస్సు ఓనర్ల పైన ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కాల. ఇప్పుడున్న ఎస్పీ పైన చర్య తీసుకోవడం కాదు, అప్పుడు ఎవరైతే పనిచేశారో అక్కడ ఇక్కడున్న సీఐలు కానీ ఇక్కడున్న డిఎస్పీలు కానీ ఇక్కడున్న పోలీస్ అధికార యంత్రాంగం పైన పూర్తి స్థాయిలో వాళ్ళపైన చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అటు చంద్రగిరి కానీ ఇటు తిరుపతిలో చూస్తే భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు, భారీ ఎత్తున ఏదైతే చనిపోయిన ఓట్లు అన్నింటినీ కూడా దొంగ వాళ్ళ యొక్క ఫోటోలు మార్చి చనిపోయిన వాళ్ళవన్నిటి కూడా దొంగ కార్డులు తయారు చేసుకొని ఉన్నారు. అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డి కానీ సమాచారాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు ఐడి కార్డులు ప్రింట్ చేసి ఉన్నారు. దానిపైన చర్య తీసుకోమని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో వాళ్ళ యొక్క కళ్యాణ మండపం సంబంధించి పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 5 గంటల నుంచి భారీ ఎత్తున వేలాది మంది అటు పొంగనూరు నుంచి పీలేరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించి భారీగా కూడా ఆ రోజు అక్రమ మార్గంలో వీళ్ళు పార్లమెంటు అభ్యర్థి ఇక్కడ గెలిచాడు. మా అభ్యర్థి పనబాక లక్ష్మి గారు ఈడ ఓటమి పాలవడం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకైతే ఆనాడు ఎవరైతే గెలిచారో వాళ్ళ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి పనబాక లక్ష్మి గారిని ఈరోజు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి జరిగినప్పుడే ఎక్కడ కూడా భారతదేశంలో ఇలా దొంగ ఓట్లు వేసుకొని దొంగ ఐడి కార్డులు సృష్టించుకొని ఎన్నికల రోజు అధికార దర్పాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎన్నికలు తిరుపతిలో నిర్వహించారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్న ఎవరైతే ఓటర్ నమోదు అధికారులు కానీ ఆడ పోలింగ్ దీనికి సంబంధించి స్టేషన్కి సంబంధించి ఎవరైతే ఈ నమోదు ప్రక్రియ కానీ తొలగింపులు దీంట్లో రేపు 22వ తేదీ నూతనంగా కూడా ఓటరు కొత్త లిస్ట్ వస్తూ ఉంది. దయచేసి అధికారులందరినీ కూడా విన్నవిస్తూ ఉన్నాం, మీకు జీత బత్యాలు ఇచ్చేది ప్రజల యొక్క సొమ్ముతో. ఎవరిపైనైనా ఏ పార్టీ పైన మీకు అభిమానం ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకోండి, తప్పులేదు. కానీ ఈ విధంగా ప్రజల యొక్క ఓట్లని దొంగ ఓట్లుగా సృష్టించి వీళ్ళు చేస్తున్న దీనిపైన భారీ ఎత్తున మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా ఈరోజు జరిగిన సంఘటనలో ఒక్కసారి చూడమని చెప్తాను. గిరీష్ అనే కాకుండా ఇంకా ఎవరైతే ఆ రోజు ఈ యొక్క ఓటరు డూప్లికేట్ ఓటర్లు తయారు చేసే దాంట్లో దొంగ ఓట్లు సృష్టించే దాంట్లో ఎవరైతే మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కుని కాలరాచే ఇది మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నాం. చాలామంది మంచి ఆఫీసర్లు ఉంటారు, కానీ కొద్దిమంది ఇలాంటి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన చరిత్ర గల అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా దీనిపైన మొత్తం ఎవరు ఐడి కార్డులు సృష్టించారు, ఎక్కడ ప్రింట్ అయ్యాయి,
ఎక్కడెక్కడ పోలీస్ అధికారులు వాళ్ళకి సపోర్ట్గా పనిచేశారు, ఎక్కడెక్కడ పోలింగ్ ఆఫీసర్లు కూడా ఎవరెవరిని వీళ్ళు మభ్యపెట్టి ఎన్నికల ప్రక్రియ వన్ సైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అక్కడ ఉన్న అధికారులే కాకుండా అలా దీనికి పాల్పడ్డ రాజకీయ నాయకులకు కూడా పోటీ చేసే అర్హత, సుమారు 12 సంవత్సరాలు పోటీ చేయకుండా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఎవరూ సాహసించరు. ఎక్కడ కూడా జరగల భారతదేశంలో ఇంత భారీ ఎత్తున. మేమే స్వయంగా పట్టుకుంటే తిరుమలకు పోతా ఉన్నాడు. పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ ఎక్కడ ఉంది? తిరుమలకు పోవాలంటే వాళ్ళు పిఎల్ఆర్ కన్వెన్షన్కి ఏం పని? పీలేర్ నుంచి వచ్చేవాళ్ళు కొండకు పోవాలంటే అలిపిరి పైన పోతారు. పిఎల్ఆర్ కన్వెన్షన్ కాడ ఏం పని అంటే అన్ని దేవుడి పేరుతో కూడా అబద్ధాలు చెప్పి, దేవుడి పేరుతో కూడా యాత్రికులు అని చెప్పి ఇంత భారీ ఎత్తున ప్రభావితం చేసిన ఎన్నికలపైన కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్ని మేమందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా. కాబట్టి రాబోయే ఎన్నికలో అటు తిరుపతి కానీ ఇటు చంద్రగిరి కానీ మిగతా నా పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో తమిళనాడు నుంచి కూడా కొంతమందిని ఓటర్లను చేర్చున్నారు. సత్యవేడు ఆ పక్క ప్రాంతంలో, శ్రీకాళహస్తి ఆ పక్క. కాబట్టి దీనిపైన అంతా కూడా క్షుణ్ణంగా స్పెషల్ డ్రైవ్ చేయమని అడుగుతున్నాం. ఈ ఓటర్ లిస్టు రేపు ఖచ్చితంగా 22వ తారీఖు వచ్చే ఓటర్ లిస్టులో దయచేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే బల్క్గా ఓటరు నమోదు చేయాలనే ఫామ్స్ ఇచ్చారో వాటన్నిటినీ పరిశీలించండి. ఏ కంప్యూటర్లో అవి ఫీడ్ అవుతాడా, ఏ కంప్యూటర్లో ఎన్నెన్ని బల్క్గా వచ్చాయి, దానికి ఎవరు బాధ్యులు? దానిపైన ఇప్పుడున్న కలెక్టర్ గారిని కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. తిరుపతి చంద్రగిరికి సంబంధించి భారీ ఎత్తున దొంగ ఓట్లు భారీ ఎత్తున చేరిండాయనేది వాస్తవం. ఈ 2 నియోజకవర్గాలపైన స్పెషల్ డ్రైవ్ పెట్టండి. ఒక 10 రోజులు లేట్ అయినా పర్వాలా, మీరు ఓటర్ లిస్ట్ ఇచ్చేది అభ్యంతరంలే మాకు. కానీ నిజమైన ఓటర్లు ఓటర్ లిస్టులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోమని అడుగుతాను. నిన్న కూడా కోలా భాస్కర్ గారు మీటింగ్ పెట్టారు, మళ్ళీ అది ఎందుకో తెలియదు క్యాన్సిల్ చేశారు. మా వాళ్ళందరూ కూడా చంద్రగిరి నుంచి ఏదైతే అక్కడ మా అభ్యర్థి అక్కడ పోయితే లేదని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను, ఆయన కూడా నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైనా చెప్తామని చెప్పడం జరిగింది. మా అనుమానాలు ఏముండాయి, 22వ తేదీ ఓటర్ లిస్టు ఫైనలైజ్ అవుతా ఉంటే దానిపైన అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకోమని చెప్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఎవరైతే దీని దొంగ ఓట్లకు సహకరించినా, దొంగ ఓట్ల ముద్రణ ఐడి కార్డు ముద్రణకు పాల్పడిన వాళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదో మేము విమర్శించాము, అధికార పార్టీని విమర్శించాము, ఇంకోటి అనేది కాదు, వాస్తవాలు ఇవన్నీ. చిన్న బిడ్డను అడిగినా చెప్తారు తిరుపతి చంద్రగిరిలో ఎంత భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారు. కాబట్టి రాబోయే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఉన్న మీరు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మీరు, ఎన్నికల విధులు నిర్వహించబోతున్న మీరు దయచేసి వాస్తవాలను అర్థం పట్టే విధంగా ఎన్నికల కమిషన్ ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేయమని అధికారులందరికీ కూడా సవినయంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇప్పుడేదో చేసి ఎన్నికల ముందు ఏదో చేస్తాం అధికార పార్టీ కానీ ఎవరైనా కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది ఎన్నికల విధులు నిర్వర్తించే వాళ్ళు ఏదైనా చేస్తే మటుకు రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్రమ మార్గాలు పెట్టి అక్రమంగా ఒక బూతుకి 1000 ఓట్లు ఉంటే 100 ఓట్లు పైన దొంగ ఓట్లు, దాన్ని ఎందుకు తీరో మాకు అర్థం కావట్లేదు. మేము చెప్పినా కూడా ఏదైతే తిరుపతిలో అయితే మరి ఐడి కార్డులు ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్లు వచ్చాయి. నా ప్రాంతంలోనే అక్కడ కొన్ని వేల ఐడి కార్డులు రిటర్న్ అయిపోయాయి ఐడి ప్రూఫ్ లేకుండా. ఇప్పుడు ఏవైతే ఐడి కార్డులు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన కార్డులన్నీ ఎవరైతే నిజమైన ఓటర్లకి ఎన్నిచ్చారో రిటర్న్ వచ్చిన ఐడి కార్డులు ఏమయ్యాయి అధికారులు స్ట్రైట్గా బహిరంగంగా చెప్పమని తెలియజేస్తా ఉన్నాం. బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ కానీ ఇక్కడ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న 7 నియోజకవర్గాల్లో నిర్వర్తిస్తున్న అధికారులు కానీ మీరు చెప్పండి, ఖచ్చితంగా తిరుపతికి సంబంధించి చూస్తే ఎన్ని ఐడి కార్డులు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఎన్ని రిటర్న్ వచ్చాయి, రిటర్న్ వచ్చిన కార్డులు ఎక్కడున్నాయి, వాస్తవాల విలువలోకి వస్తాయి. అంతేగాని దాన్ని మార్చి ఏదో అబద్ధాలు చెప్పో లేదా తాత్కాలికంగా తప్పించుకోవాలని అధికారులు చూస్తే మటుకు సహించే పరిస్థితి లేదు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో.
దయచేసి అది ఏదైనా కొంతమంది అధికారులు గతంలో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే నేరుగా కలెక్టర్కి వెళ్ళి మీరు చెప్పండి, మాకు చెప్పద్దు. కలెక్టర్ గారికి వెళ్ళి ఎవరు ప్రాబల్యంతో మీరు ఆ ఓట్లు చేర్చారు, ఎవరు చెబితే దొంగ ఓట్లు ఎక్కించారో కలెక్టర్కి చెప్పి మీ తప్పును సరిదిద్దుకోమని చెప్తాను. ఎవరైనా కొంతమంది తప్పులు చేసిన అధికారులు ఉంటే కలెక్టర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా మీకు అక్కడ కూడా భయం ఉంటే ఎన్నికల కమిషన్కి రాయండి, నన్ను బలవంతంగా పలాని బూతులో ఇన్ని ఓట్లు నన్ను ఎక్కించమని పలాని వ్యక్తి చేశాడు కాబట్టి దానిపైన ఎంక్వైరీ చేయండి అని పెట్టండి మీరు ఎన్నికల కమిషన్కి. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు